చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నడూ లేని విధంగా కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా సంతోషంగా ఉండి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతి సంబరాలు కావచ్చు. గత వారం రోజులను చూస్తాం, జనవరి 9 ఏదైతే అమ్మఒడి కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి చదువుల కోసం అని చెప్పని అమ్మఒడి కార్యక్రమం చేపట్టి ఆ రోజు 15,000 రూపాయలు అందరికీ కూడా అకౌంట్లు జమ చేయబడిందో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా సంక్రాంతి కాంతులు చక్కగా వెలుగుతూ, అదేవిధంగా ఈరోజు భోగి సందర్భంగా దుర్గమ్మ సాక్షాత్ దుర్గమ్మ పాదాల చెంతన ఈరోజు ఇక్కడ భోగి మంటల కార్యక్రమం చేసుకున్నాం. ఈ యొక్క నేను ఎన్నడూ కూడా చూడలేదు సంక్రాంతి యొక్క సంబరాలు ఏ విధంగా ఉంటాయనేది. ఈ యొక్క ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఈ యొక్క సంబరాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు ఈ సంక్రాంతి పండుగని చక్క అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు కొంతమందికి ఈర్ష దుర్మార్గం ఎక్కువ కనబడుతుంటుంది, ఎందుకంటే ప్రజల్ని పండగ చేసుకోవద్దు అనే హక్కు ఏ ఒక్కరికి గొడవ లేదు. నీకు సంతోషం లేకపోవచ్చు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈరోజు నీ యొక్క ఆస్తుల విలువ తగ్గిందని నువ్వు బాధపడుతున్నావు, కానీ ప్రజలందరూ కూడా ఈరోజు 13 జిల్లాల ప్రజలందరూ కూడా ఈరోజు సంక్రాంతి కోసం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పండగ చేసుకుంటుంటే ఆ పండగను కూడా రాజకీయం చేసుకునే విధంగా సంక్రాంతిని కూడా చేసుకోవద్దు అని చెప్పని పిలిపినడం అనేది అంత దుర్మార్గం ఇంకోట్లేదు. చంద్రబాబు నాయుడికి ఆల్రెడీ ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారు, మళ్ళీ రానున్న రోజుల్లో బుద్ధి చెప్పడం సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి జయం ఒకటే, ప్రతి ఇంట్లో కూడా సంతోషం ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలనేది ఆయన యొక్క కోరిక. అది తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపెడతారు కూడా. మీరు ఒక్కసారి వీధి వీధికి పేటపేటకి రండి, వెళ్దాం మీద నాతో పాటు రండి. ప్రతి వీధిలో కూడా భోగి మంటలు వేసుకుని ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకుముందు బీసీజీ కమిటీ కానీ జీఎన్రావు కమిటీ కానీ మేము ఇచ్చిన నివేదికనే మేము చేసిన నివేదికనే వాళ్ళు ఇచ్చామని చెప్పి ఆ రోజు చెప్పిన వ్యక్తి ఈరోజు భోగి మంటలు ఏమంటున్నాడు, ఒక మాట మీద ఒక స్టాండ్ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో, ఏది రాష్ట్రానికి మంచి జరుగుతా మంచి ఈ అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తాన ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నారు. దాన్ని స్వాగతించాల్సింది పోయి ఈరోజు దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మిగతా ఇతర రాజకీయ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏకతాటి మీద ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారు. ఏమీ జరగదు, జగన్మోహన్ రెడ్డి గారి విజన్కి ప్రజలందరూ కూడా జయజయలు పలుకుతారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్రాంతి సంబరాలకి 7 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశారు. ప్రతి జిల్లాలో మండలాల్లో ప్రతి చోట కాడ సంక్రాంతి సంబరాలను తెలుగుతనం ఉత్తిపడే విధంగా తెలుగు పండగ ప్రతి వాళ్ళకి కూడా కావాలన్న ఉద్దేశంతో చాలా చక్కగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు కూడా ప్రజలకు సహకరిస్తున్నారనే దానికి ఇది ఒక నిదర్శనం చెప్పి తెలియపరచుకుంటున్నాను. దాని పక్క జరుపు, దాని పక్క జరుపు.